టీడీపీ ఖాళీ అవుతుండడం వెనుక ఆయన హ్యాండ్. తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. నాయకులంతా బీజేపీ బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు నలుగురు బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరిపోగా ఏపీలో ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో ఉన్నవారు, జిల్లా స్థాయి నాయకులను కూడా పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునే పనిలో బీజేపీ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఈ బాధ్యతనంతా ఆ పార్టీకి చెందిన కీలక వ్యూహకర్త సునీల్ దేవధర్ భుజాన వేసుకున్నారు. గత ఏడాది కాలంగా ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్నది ఆయనే. 2018 జూలై చివరి వారంలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహా ఇన్ఛార్జిగా ఆయన నియమితులయ్యారు. ఇన్ఛార్జిగా కేరళకు చెందిన మురళీధరన్ను నియమించినా ఆయన పెద్దగా చేసిందేమీ లేదు. సునీల్ కూడా ఎన్నికలకు ముందు ఏపీపై దృష్టి పెట్టలేదు. ఆ స్వల్పకాలంలో ఏమీ చేయలేం కాబట్టి అనవసరంగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వైసీపీ విజయ అవకాశాలకు నష్టం రాకుండా బీజేపీ సైలెంట్గా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికల తరువాత బీజేపీ విస్తరణ పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం సునీల్ తన గత అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు త్రిపురలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కారణమైన ఆయన ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవధర్ వ్యూహాలు గతంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు టీడీపీని ఆయన ఖాళీ చేసి బీజేపీని బలీయం చేయడం గ్యారంటీ అని వినిపిస్తోంది. సునీల్ ఇసుకలో నుంచి నూనె తీసినట్లుగా ఇతర పార్టీల కంచు కోటల నుంచి కూడా బీజేపీకి ఓట్ల వర్షం కురిపించగల సమర్థుడు. పైగా వేరే రాష్ట్రంలో పని కదా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్లే రకం కాదీయన. ఏకంగా తనకు అప్పగించిన స్టేట్లో తిష్టవేసి అక్కడి తిండి అలవాటు చేసుకుని అక్కడే భాష నేర్చుకుని మరీ అదే మాట్లాడుతూ తన యాక్షన్ ప్లాన్ మొదలు పెడతాడు. అందుకే చంద్రబాబులో భయం మొదలైంది. సునీల్ దేవధర్ పేరు మొన్నటి త్రిపుర ఎన్నికలతో బాగా పాపులర్ అయింది. దశాబ్దాలుగా సిపిఎం పాలనలో ఉన్న త్రిపురలో అంతకుముందు బీజేపీ డిపాజిట్లు సాధిస్తేనే పెద్ద గొప్పలా ఉండేది. అలాంటిది ఏకంగా అక్కడ అధికారం కొల్లగొట్టేలా చేశారు సునీల్. 2013 త్రిపురలో 50 చోట్ల బీజేపీ పోటీ చేస్తే ఒకే ఒక చోట డిపాజిట్ దక్కింది. కానీ 2014 వచ్చేసరికి మొత్తం త్రిపుర బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. దీని వెనక ఉన్నది సునీలే. ఎన్నికలకు 500 రోజుల ముందు నుంచి త్రిపురలోనే తిష్ట వేశారు ఆయన. అక్కడి ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలతో పాటు గిరిజన భాషలో నేర్చేసుకున్నారు. స్టెప్ బై స్టెప్ తన ప్లాన్ అమలు చేసి ఎవరో ఊహించిన రీతిలో బీజేపీకి అధికారం అందించారు. అయితే సునీల్ చరిత్ర అక్కడే మొదలవ్వలేదు. అంతకుముందు కూడా అన్నీ అలాంటి టఫ్ టాస్క్లే. 2014 పోటీ చేసిన వారణాసి నియోజకవర్గానికి సునీలే ఇన్ఛార్జ్. మోదీ ఏరీకోరి ఆయన పెట్టుకున్నారు. అంతేకాదు మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తొలుత 32 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. కానీ అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సునీల్ను ఆ బాధ్యత నుంచి తప్పించి ఏజెన్సీ ప్రాంతమైన పాల్ఘడ్ జిల్లాలోని దహాను నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రలో సిపిఎం చేతిలో ఉన్న ఏకైక నియోజకవర్గం అది. ఆ ఎస్టీ నియోజకవర్గంలో అంతవరకు బీజేపీ ఎప్పుడు గెలవలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే గెలుస్తూ వస్తున్నారు. అమిత్ షా సూచనతో అక్కడికి వెళ్లిన సునీల్ దహాను నియోజకవర్గాన్ని బీజేపీ పరం చేయగలిగారు. అంతకుముందు 2012 గుజరాత్లో మోదీ మూడవసారి ముఖ్యమంత్రి పదవిని అందుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఎన్నికలు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఎలాగైనా గెలవాలన్నది మోదీ లక్ష్యం. ఆ క్రమంలోనే దహాడ్ జిల్లాను సునీల్కి అప్పగించారు. అక్కడ 6 నియోజకవర్గాలుంటే కేవలం ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యే, మిగతా 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ సునీల్ ఆ జిల్లాలో సీన్ మార్చేశారు. 6లో 3 చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. ఇలాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డున్న సునీల్ దేవధర్ను ఏపీలో ప్రయోగిస్తుండటంతో ఆయన్ను ఎలా ఎదుర్కోవాలా అని చంద్రబాబు బుర్రకు పదును పెడుతున్నారట. ఎన్నికల వ్యవహారాల్లో దిట్ట అయిన సునీల్ ఏపీ బీజేపీ నేత రామ్ మాధవ్కు సన్నిహితుడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన కింగ్. దీంతో సునీల్ దేవధర్ పేరు వినగానే చంద్రబాబు భయపడుతున్నారట.